పోలీసు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి మరొకసారి నోటీసులు ఇచ్చారు ఒంగోలు పోలీసులు. ఈ నెల 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని అందులో తెలిపారు. అయితే గతంలో హైదరాబాద్ వచ్చి రామ్ గోపాల్ వర్మ డెన్ కు వెళ్లి నోటీస్ ఇచ్చిన పోలీసులు ఈసారి సీఏ శ్రీకాంత్ పేరుతో ఆర్జీవీ వాట్సాప్ కి నోటీస్ పంపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అసభ్యంగా, ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడిలో కేసు నమోదైంది. దీనిపై విచారణకు వెళ్లాల్సి ఉండగా ఆర్జీవీ డుమ్మా కొట్టారు. వారం రోజులు గడువు అడిగారు. నిన్న విచారణకి హాజరు కావాల్సి ఉన్నా కూడా తన లాయర్ను పంపి వారం గడువు కోరారు ఆయన మళ్ళీ. అయితే దీంతో 25న విచారణకు రావాలని పోలీసులు మరొకసారి నోటీసులు పంపించారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. సో ఇది మూడోసారి ఇవ్వడము. ఒంగోలు పోలీసులు అయితే కంటిన్యూగా నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఆయన విచారణకు రాకుండా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మూడోసారి కూడా నోటీసులు పంపించారు. అయితే రూరల్ పోలీస్ స్టేషన్లో, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా విచారణకి హాజరు కావాలని చెప్పి అందులో తెలిపారు. అయితే గతంలో ఆయన రామ్ గోపాల్ వర్మ రాలేను అని చెప్పి లాయర్ని పంపడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జయరామ్ ఉన్నారు. జయరామ్, ప్రస్తుతం చూస్తున్నాము ఒంగోలు రూరల్ పోలీసులు అయితే నోటీసులు పంపిస్తూ ఉన్నారు కంటిన్యూస్గా, గ్యాప్ గ్యాప్ ఇస్తూ వారం రోజులు. బట్ రామ్ గోపాల్ వర్మ విచారణకు వెళ్ళడం లేదు. గతంలో మొన్న కూడా చూసాము లాయర్ని పంపించడం జరిగింది. సో వెళ్తారా, వెళ్ళే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఏంటి, ఏం చెప్తున్నారు? సినీ దర్శకుడు ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ అక్కడ లోకల్ టీడీపీ లీడర్ అంటే రామలింగం అయితే ఆర్జీవీ మీద ఇటు కంప్లైంట్ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ఈ ముగ్గురుపై కూడా అనుచితంగా ఇటు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఆ నేపథ్యంలోనే ఐటీ యాక్ట్ కింద కూడా ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఆర్జీవీపై ఇటు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ఇన్వెస్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి ఒంగోలు రూరల్ సిఎస్ శ్రీకాంత్ బాబు ఆర్జీవీకి ఈ నవంబర్ 12 హైదరాబాద్ లో అయితే నోటీసులు అందజేశారు. అంటే మొన్న మంగళవారం 19 నవంబర్ 19 విచారణకు రావాలంటే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కూడా అయితే నోటీసులు అందజేశారు. అయితే నోటీసులు అందుకున్నటువంటి ఆర్జీవీ అయితే విచారణకు రాలేదు. అయితే ఇప్పటికే ఆర్జీవీ ఇటు హైకోర్టును కూడా తన కేసును డిస్మిస్ చేయాలని కూడా అయితే ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ఆర్జీవీకి చుక్కెదురైంది. ఖచ్చితంగా ఇటు ఒంగోలు రూరల్ పోలీసులకు ఇటు విచారణకు ఇటు హాజరు కావాలనేది కూడా అయితే ఇటు హైకోర్టు సూచించింది. అయితే ఆర్జీవీ మొన్న 19 అయితే ఇటు విచారణకు రాలేదు. అయితే ఆర్జీవీ తరపు లాయర్ అంటే శ్రీనివాస్, ఇటు ఒంగోలు చెందినటువంటి అడ్వకేటు ఒంగోలు సిఏ శ్రీకాంత్ కలిసి ఆర్జీవీకి వారం టైం కావాలని కూడా అయితే మొన్న రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు కూడా ఆర్జీవీ ఇటు ఈ నెల 25 కూడా అటు విచారణ కావాలని కూడా ఈ రోజు అయితే మళ్ళా నోటీసులు పంపడం జరిగింది. రైట్, అప్డేట్ చూస్తూ ఉన్నాము. పోలీస్ విచారణపై రామ్ గోపాల్ వర్మ దాగుడు మూతలాడుతున్నారా? వారం రోజుల సమయం కోరడంలో ఆంతర్యం ఏంటి? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పోలీసులను వారం రోజులు సమయం కోరిన ఆర్జీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మరోవైపు షూటింగ్స్ ఉన్నాయని వర్మ చెప్తున్నా, అందుకు ముందస్తుగా ఎలాంటి షెడ్యూల్ లేదని సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. నిన్న, ఇవాళ ఎలాంటి షూటింగ్ లో పాల్గొనలేదని చెప్తూ ఉన్నారు.
ప్రతిదీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి. శివ, ప్రస్తుతం చూస్తున్నాము ఏంటి అసలు రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తున్నారు శివ? ఎందుకంటే 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది, మొన్న ఆయన లాయర్ని పంపించారు బట్ అవైలబుల్ ఉండి వెళ్ళట్లేదు అని చెప్పి సినీ వర్గాలు చెప్తున్న మరొక ప్రశ్న. సో ఏంటి, ఏం జరుగుతుంది? మనిషి మొత్తం మీద చూసుకుంటే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ప్రకాశం జిల్లాలో నమోదైన కేసుపై వర్మ దాగుడు మొదలాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రామ్ గోపాల్ వర్మ పోలీసులు విచారణని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన వారం రోజులు సమయం కావాలని చెప్పి కోరటం, ఆ తర్వాత మళ్ళీ మద్దిపాడు పోలీసులు ఈ నెల 25న విచారణకు రావాలని చెప్పి మళ్ళా నోటీసులు ఇవ్వటం, ఈ లోపే హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయటం, ఈ పిటిషన్ లో కూడా ఆయన అనేక అంశాలని మేర్కోవటం, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని దీని నుంచి మినహాయించాలని చెప్పి కోరటం, అలాగే తనకి సినిమా షూటింగ్స్ చాలా ఉన్నాయని, సినిమా షూటింగ్స్ మూలంగానే తాను విచారణకు రాలేనని చెప్పడం, ఇట్లా రకరకాల చిన్న పిల్లలు చెప్పిన సాకులు మాదిరిగా రామ్ గోపాల్ వర్మ సాకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ రేపు కానీ ఎల్లుండి కానీ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం షూటింగ్స్ ఉన్నాయన్న కారణం చూపి విచారణ సమయం కోరినట్లు కూడా వారు చెప్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ, లేకపోతే సినీ వర్గాల్లో చెప్తున్న సమాచారం ప్రకారం కానీ, నిన్న, ఈ రోజు, మొన్న ఈ 3 రోజుల పాటు ఆయన ఎక్కడా కూడా సినిమా షూటింగ్ లో పాల్గొనలేదని కూడా తెలుస్తా ఉంది. అంటే షెడ్యూల్ అసలు ఏమాత్రం లేదనేది కూడా సినీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. అలాగే 2 రోజులుగా పార్క్ హైతోటల్లోనే రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎవరెవరు కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారింది. మరొకవైపు పోలీసు విచారణని తప్పించుకోవాలనే సాగుతోటే ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైన ప్రచారం అయితే జరుగుతూ ఉంది. షూటింగ్ ఫిక్స్ చేశారని చెప్పి అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే గత 3 రోజులుగా ఎటువంటి షూటింగులు లేకుండా ఇప్పుడు సడన్ గా షూటింగ్లు పెట్టాలని చెప్పి ఒక రకమైన రాజకీయ విషయాన్ని కూడా వర్మ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఒకవైపు షూటింగ్ లో పెరిట సమయం కోరటం, మరొకవైపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంతో కూడా రామ్ గోపాల్ వర్మ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.